స్టీజియన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే గ్లైసిమిక్ హెల్త్ అండి. సో గ్లైసిమిక్ హెల్త్ అంటే ఐ హోప్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఏంటి అంటే. సో గ్లైసిమిక్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. సో జనరల్గా మన బాడీలో బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో షుగర్ ఉంటుంది. సో మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ బ్లడ్ షుగర్ అనేది నార్మల్గా ఉంటుందండి. సో అక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నానండి తిరుమల దేవి గారు, నేను రికార్డ్ చేస్తున్నానండి, మీరు జస్ట్ ఫోకస్ అన్నట్టు. ఓకే, సో మీరే హోస్ట్, మీటింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు మాట్లాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైసిమిక్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. నేను ఇది చాలా సింపుల్ టాపిక్ బట్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్ టాపిక్ అండి. సో ఎందువల్లంటే, సో ఐ హోప్ ఈరోజు అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్సే ఉన్నారు కాబట్టి, ఐ హోప్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉన్నారు. సో నేను కొంచెం డెప్త్గా మాట్లాడతాను. ఏంటి డెప్త్గా మాట్లాడతానంటే, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ గివింగ్ వెల్నెస్ ఇండస్ట్రీ అండి. సో ఈ రోజున మనకి మోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు COVID-19 కరోనా వైరస్ అనేది ఒక చాలా డ్రాస్టికల్గా పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో బట్ వీఆర్ వెస్టీజియన్స్, వీఆర్ నాట్, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి డోంట్ గెట్ ప్యానిక్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో దానికన్నా చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ అనమాట, అంటే చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం. అటువంటి మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ అనేది ఇండియాలో నెంబర్ వన్ అనమాట. సో ఇండియా క్యాపిటల్ ఏంటి అంటే ఢిల్లీ అని చెప్తారు. బట్ హెల్త్ పరంగా చెప్పాలంటే, డిసీజ్ పరంగా చెప్పాలంటే డయాబెటీస్ అనేది ఇండియా క్యాపిటల్ అండి. సో అంత భయంకరమైన సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం, అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎదుర్కొంటున్నాం. ఈ రోజున ఇందులో ఆల్రెడీ మనకి రాజీవ్ గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా అమ్మకో నాన్నకో డయాబెటిక్ అనేది ఉంటుంది. లేదా అమ్మ నాన్న పిల్లలతో పాటు తాతగారు, నాన్నమ్మ గారు లేదా అమ్మమ్మ గారు ఇలా ఉంటే వీళ్ళకు కూడా డయాబెటీస్ ఉంది. సో మనం డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, జస్ట్ మీకే వస్తుంది ప్రాబ్లం, నాకు వస్తుంది ప్రాబ్లం అనుకొని సరిపెట్టి వదిలేస్తున్నాయి తప్ప దీని మీద ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ప్రాపర్ ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఏ విధంగా రాకుండా జాగ్రత్త పడవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తున్నానంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. సో మీరు ఏది చెప్పినా నాట్ ఓన్లీ కరోనా వైరస్ అండి, ప్రతిదానికి కూడా. ఈ రోజున డయాబెటీస్ ఉంది అంటే డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడడానికి మన దగ్గర అవకాశాలు ఉన్నాయి, కానీ వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం ఒకటే. ఈ డోంట్ రెడ్యూస్ అనమాట, దాన్ని కంట్రోల్ చేయగలమే తప్ప దాన్ని క్యూర్ చేయలేం. కారణం ఏంటంటే బికాస్ ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విల్ గో అబౌట్ గ్లైసిమిక్ హెల్త్ అండి. సింపుల్, డయాబెటీస్ ఈస్ ఎ డిసీజ్ దట్ అక్కర్స్ వెన్ యువర్ బ్లడ్ గ్లూకోజ్, ఆల్సో కాల్డ్ బ్లడ్ షుగర్, ఇట్ ఈస్ టూ హై. బ్లడ్ గ్లూకోజ్ ఈజ్ యువర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ యూ ఈట్, అంతేనా. సో జనరల్గా డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న, మన బ్లడ్లో ఉన్న బ్లడ్ గ్లూకోజ్. అసలు గ్లూకోజ్ అంటే ఏంటి, మనం తినే ఫుడ్ ద్వారా మనకు వచ్చే ఎనర్జీ అనేది గ్లూకోజ్. అంటే మనం తిన్న ఫుడ్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి, గ్లూకోజ్ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి మన సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనం తినే ఫుడ్ నుంచే వస్తుంది, అవునా కదా. సో ఎప్పుడైతే వచ్చిందో, సో దానికి మనకి ఇన్సులిన్ ఒక హార్మోను ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ చేసి ఆ వచ్చిన గ్లూకోజ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి సెల్స్కి అబ్జార్ప్షన్ అవ్వడానికి చూసుకుంటుంది. సో దీన్ని జనరల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు. సో ఎప్పుడైతే ఇది సరిగ్గా జరగలేదో, ఓకే, మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉన్నాయి, బ్లడ్లో గ్లూకోజ్ ఉంది, కానీ ఇన్సులిన్ ప్రొడక్టివిటీ జరగలేదు, ఓకే, సో దాన్ని Type 2 diabetes అంటారు. ఓకే, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చింది, సో డయాబెటీస్లో టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ సింప్టమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా నాకు డయాబెటీస్ వస్తుందేమో, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని మాట్లాడితే నేను ఎలా చెప్తానంటే 30% జెనెటికల్ ఫ్యాక్టర్స్, 70% లైఫ్ స్టైల్ అండి. అందుకే ఈరోజు మీటింగ్ కూడా డిజార్డర్ అని పెట్టానండి. డిజార్డర్ అంటే ఏంటి, విచ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. సో నేను డిసీజ్ అని పెట్టలేదు. సో డిసీజ్ అంటే విచ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద బర్త్, పుట్టుకతో రాదు. అలాంటి పుట్టుకతో రావడం అంటే ఇది ఏ వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ఫంగస్ వల్ల రాదండి, అర్థమవుతుందా. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల, అంటే మనం
మన తాలిక దైనందిన జీవితం అనమాట. అంటే ప్రతిరోజు మనం తినే ఆహార అలవాట్లు అన్నిటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు అటువంటి ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఒక మేజర్ ప్రాబ్లం అనమాట. ఈరోజు ప్రతి ఇండియన్ సఫర్ అవుతున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్. సో ఇంతకు ముందు చక్కెర వ్యాధి అనేవారు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చేది, 60-65 తర్వాత వచ్చేది, అది కూడా లేదు సో మాక్సిమం కేసెస్లో. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎర్లీస్లో వచ్చేస్తుందండి, 30స్లో, ఎర్లీ 25స్లో కూడా వచ్చేస్తుంది. దానికి సింప్టమ్స్ నేను చూపిస్తాను జస్ట్ ఇక్కడ. హంగర్ అండ్ ఫ్యాటిక్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆకలి వేసేస్తూ ఉంటుంది, సో ఓవర్ వెయిట్, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అలాగే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తూ ఉంటారు. సో అలాగే మౌత్ డ్రై అయిపోతూ ఉంటుంది, స్కిన్ని ఇచ్చేసి వస్తూ ఉంటాయి. విజన్, ఓకే, విజన్ అనేది సరిగ్గా ఉండదు, ఓకే. సో విజన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా బ్లర్డ్ విజన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లర్డ్ విజన్ ఉంటుందో దీనివల్ల కూడా ఇట్స్ ఏ సిమ్టమ్ రిగార్డింగ్ యువర్ డయాబెటిక్, రైట్. సో దీంతోపాటు ఇంక్రీజ్డ్ యూరినేషన్, డయాబెటీస్ ఇస్ అ డిసీజ్ దట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు బాడీ టు కంట్రోల్ బ్లడ్ షుగర్. సో ఎప్పుడైతే ఒక్క నిమిషం అండి, ఎస్ సారీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం బ్లడ్లో కానీ షుగర్ ఉంటే అది హార్ట్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ అంతటి షుగర్ అంతటిని కూడా యూరిన్ మన కిడ్నీకి పంపించేస్తుందండి. దానివల్ల ఎక్సెస్గా యూరినేషన్ అవుతూ ఉంటుంది. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, కొంతమంది సడన్గా వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్, ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా మీలో కనుక కనిపిస్తే ఇట్ ఈస్ ఎర్లీ ఫామ్ అనమాట. అంటే మేబీ నేను కూడా డయాబెటీస్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అని ఒక ఇట్స్ ఎ సిమ్టమ్ అనమాట, అంతే, ఓకే. అంతమించి ఇది భయపెట్టాలని కాదండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవేకనింగ్ అనమాట, అవేర్నెస్ అంతే, ఓకే. నెక్స్ట్, సో 3 మేజర్ డయాబెటీస్ టైప్స్ కెన్ డెవలప్, Type 1, Type 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట, ఓకే. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఈ 3 రకాల డయాబెటీస్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Type 1 డయాబెటీస్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది బై బర్త్ నుంచి వస్తుందండి, సింప్లిఫికేషన్లో. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. అంటే వీళ్ళకి ఏదైతే చెప్పాను కదా, ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి అంటారు కదా, ఆ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల వీళ్ళు చిన్నప్పటి నుంచే వీళ్ళు ఇన్సులిన్ పెన్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాల్సింది అనమాట. సో దీన్ని Type 1 డయాబెటీస్ అంటారు. సో మ్యాక్సిమం కేసెస్లో ఏంటంటే ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది, Type 1 డయాబెటీస్. అండ్ ఇది ఎందుకు ఇంటర్ రిలేటెడ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి Type 2 డయాబెటీస్ అండి. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, Type 2 డయాబెటీస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మన బాడీలో మనం తిన్న ఫుడ్ ద్వారా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ కింద బ్లడ్ స్ట్రీమ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ కూడా ఈ ఎనర్జీని పట్టుకెళ్తూ ఉంటుంది, ఈ గ్లూకోజ్ని పట్టుకెళ్తూ ఉంటుంది. ఈ బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైతే ఉందో దీనికి సపోర్ట్గా సెల్స్ ఓపెన్ అయ్యి ఇన్సులిన్ వెళ్ళి అందులో కూర్చోవాలి. ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది అనమాట. ఇన్సులిన్ ఉంటేనే ఆ సెల్ తాలూకా డోర్ ఓపెన్ అవుతుంది. సెల్ డోర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన గ్లూకోజ్ మాలిక్యూల్ ఎనర్జీ వెళ్ళి సెల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సో దీన్ని ఇది ఒక మెకానిజం అనమాట. సో ఇక్కడ Type 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది కానీ ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు అర్థం అవుతుందా, అర్థం చేసుకో. ఇన్సులిన్ రిలీజ్ అవ్వదని చెప్పట్లే, ఇన్సులిన్ తగినంత రిలీజ్ అవ్వదు. మనం తిన్న ఫుడ్కి తగినంత ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ ఎక్సెస్ షుగర్ అనేది బ్లడ్లో ఉండిపోవడం వల్ల దీన్ని RBS అంటారు, అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటారు. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అయిపోతాయి. సో దీనివల్ల చాలా రకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఇక్కడ ఏం చెప్పారంటే, సో అకార్డింగ్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ అండ్ ఇట్ ఇస్ అ స్ట్రాంగ్ లింక్స్ విత్ ఒబెసిటీ. మీకు అర్థమవుతుందా? సో ఈ Type 2 డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా ఒబెసిటీ. ఆల్రెడీ ఈ టాపిక్ మనం ఆల్రెడీ కవర్ చేసాం ఒబెసిటీ గురించి, ఓకే. సో ఇది ప్రతిదీ కూడా ఇంటర్ లింక్డ్ రిలేటెడ్ అండి. సో అందుకే నేను మీకు ప్రతిదీ కూడా చెప్తున్నాను. సో ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ దిస్ ఇస్ కాల్డ్ Type 2 డయాబెటీస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గెస్టేషనల్ డయాబెటీస్.
సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే దిస్ టైప్ అక్కర్స్ ఇన్ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఓకే, సో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావటం వల్ల సో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో అందరికీ రాదు, కొంతమందికి రావచ్చు. ఓకే, కొంతమందికి ఏమవుతుందంటే డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు అనమాట. సో ఇది కూడా డేంజరస్ అనమాట. ఎందుకంటే జెస్టేషనల్ డయాబెటీస్ తారణం గల కారణం ఏంటంటే ఒకవేళ ఆ పర్సన్ కానీ ఓవర్ వెయిట్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళకి బోర్డర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో డబుల్ ఫుడ్ కదా, సో వాళ్ళు తినే ఫుడ్ అనేది పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. సో దానివల్ల ఇన్సులిన్ సరిగ్గా సెక్రేషన్ అవ్వకపోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోతుంది, దానివల్ల కూడా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా రావచ్చు. సో ఫోకస్ అండ్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ఈ మూడు మ్యాక్సిమం ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుకునేది ఏంటంటే సో టైప్ 1 డయాబెటీస్ అది వెరీ రేర్ కండిషన్ అనమాట, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వెరీ రేర్, అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక మేజర్ ఛాలెంజ్ అండి ఈ రోజున. ఈరోజు మన ఇంట్లో మన ఫాదర్స్, మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 70% కేసెస్లో అందరికీ వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఏంటి అంటే పుట్టుకతో కాదు, ఓ 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత, 55 ఇయర్స్ తర్వాత వచ్చే డయాబెటీస్ అనమాట ఇది. సో మాక్సిమం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏజ్లోనే వస్తుంది. ఎవరిని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్ 50 సంవత్సరాలకు నీకు ఎప్పుడు వచ్చిందంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంటారు. అంటే అర్థం ఏంటి 45 ఏజ్లో వచ్చింది. మరి కొంతమంది నీ 55 ఏజ్లో ఉన్న వాళ్ళు అడిగితే నాకు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిందంట, అంటే 45. అంటే మనకు అర్థం చేసుకోవాల్సిన ఏజ్ ప్యాటర్న్ ఏంటి అంటే 40 to 60 మధ్యలో టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. మీకు సింపుల్గా అర్థమవడం చెప్తున్నాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ చేయండి, డోంట్ గెట్ ప్యానిక్. మీరు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పింది చెప్పమని నా పాయింట్ కాదు, మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటో అనేది. ఓకే, టైప్ 2 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్ దట్ కాజెస్ షుగర్ దట్ ఈస్ గ్లూకోజ్ టు అక్యూమిలేట్ ఇన్ ద బ్లడ్. ఓకే, సో పాయింట్ ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ మనం మాట్లాడుకున్నాం. సో మన మెటబాలిజం స్లో అయిపోతుంది, మెటబాలిక్ డిసీజ్ అనలేదు డిజార్డర్ అన్నారు. అంటే ఏంటి, ప్రాపర్ వేలో న్యూట్రిషన్ అనేది కానీ మన బాడీకి అని ఇవ్వకపోతే మన బాడీలో ఏర్పడే ఒక డిజార్డర్, అది మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో మెటబాలిక్ సిండ్రోమ్ సిమ్టమ్స్ రూపంలో మెటబాలిక్ డిసీజ్ అయిపోతుంది. సో అటువంటి మెటబాలిక్ డిసీజ్లో టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ చాలా పెద్ద ప్యానిక్ అయిన ప్రాబ్లం అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటి, ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. సార్ మీ మెటబాలిజం వీక్ అయిపోతుంది అని ఎవరైనా అన్నా, మీ మెటబాలిజం డిసీజ్ అన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇదేంటంటే అక్యూములేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్, ఎక్కువ మొత్తంలో షుగర్ అనేది మీ బ్లడ్లో ఉండిపోతే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతూ ఉంది. ఎక్కడ, మన బ్లడ్ స్ట్రీమ్లో, ఇక్కడ కనిపిస్తుంది కదా, వెయిన్స్లోని మొత్తం అన్నింటిలో కూడా కనిపిస్తుంది, దాన్ని ఇంక్రీజింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్. ఓకే, సో ఇక్కడ ఎలాగ పెరుగుతుందంటే ఫుడ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ బై అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మనం తినే ఫుడ్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్లోని, ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ డైజెస్టివ్ సిస్టమ్లోని కన్వర్షన్ అవుతూ ఉంటుంది. అంటే ఎలాగా, మనం తిన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, ప్రోటీన్ అంతా కూడా అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అలాగే మనం తిన్న ఫ్యాట్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం తిన్న ఫుడ్ ఇంటేక్ అనేది మన డైజెస్టివ్ ట్రాక్లో కన్వర్షన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఫుడ్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్. సింపుల్ అండి, మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, అవి గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ మాలిక్యూల్ కి జీ అని కనిపిస్తుంది కదా, జీ ఫర్ గ్లూకోజ్ అనమాట. ఓకే, గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే గ్లూకోజ్ రెడీ అయిపోయింది, అంటే మనం తిన్నాం ఫుడ్ నుంచి గ్లూకోజ్ వచ్చింది, గ్లూకోజ్ అనేది బ్లడ్లో రెడీగా ఉంది. ఇప్పుడు రెడీగా ఉన్న బ్లడ్ దేనికోసం వెయిట్ చేస్తుంది అంటే ఇన్సులిన్ ట్రిగ్గర్ సెల్స్ టు రిమూవ్ గ్లూకోజ్ ఫ్రమ్ బ్లడ్. సో ఇన్సులిన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం తిన్నాం కదా ఫుడ్ ఎప్పుడైతే తిన్నామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న క్రోమియం, సారీ మన ప్యాంక్రియాస్ ఏం చేస్తాయంటే సో వెంటనే ఇన్సులిన్ని ట్రిక్ చేస్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ ఎందుకు, బ్లడ్లో గ్లూకోజ్ రెడీగా ఉంది, సెల్స్ ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపల పంపించాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఓకే, ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఇన్సులిన్ డ్రగ్ వచ్చిందో ఆ డ్రగ్ వచ్చి దీనికి అతుక్కుంటుందండి. ఓకే, ఎప్పుడైతే దీనికి అతుక్కుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది, సారీ సెల్స్లోకి వెళ్తుంది. చూసారు, ఇది సెల్లోకి ఈ లాక్ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఇన్సులిన్, ఇది కీలాగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిసెప్టార్ ఇది ఇన్సులిన్ కీ వచ్చి కూర్చోగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది,
ఆ వాల్ సెల్ వాల్ ఓపెన్ అవుతుంది, గ్లూకోజ్ వచ్చి లోపలికి వెళ్తుంది. సో దీన్ని ఇది చేసే పని ఎవరు చేస్తారు? ఇన్సులిన్ చేస్తుంది. ఇన్సులిన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ప్యాంక్రియాస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాజెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. నేను ఇందాక చెప్పాను టైప్ 2 డయాబెటీస్ రావడానికి గల కారణాలు రెండు కారణాలు ఉండండి. ఒకటి ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెల్స్ ఆర్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అండ్ ఇగ్నోర్ ఇట్స్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మొన్న సెషన్లో కార్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లెన్జింగ్ అబ్జార్ప్షన్ రీజనరేషన్ అని. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ సెల్స్ ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. సెల్స్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఉండాలి. మీకు చెప్పాను ఆల్రెడీ, సెల్స్ ఓపెన్ అయి ఉంటే, సెల్ పోర్స్ ఓపెన్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ముందు స్లైడ్లో ఈ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి, అబ్జార్ప్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ కరెక్ట్గా పనిచేసాయి. నెక్స్ట్ లైన్లో మీకు ఏం చెప్తున్నానంటే ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ప్రాపర్గా ఓపెన్ అవ్వాలి, పోర్స్ ఓపెన్ అవ్వాలి. ఇది యాక్టివ్గా లేకపోవడం వల్ల ఒకవేళ ఇన్సులిన్ వచ్చి కూర్చున్నా, ఇన్సులిన్ వచ్చి కీలా ఓపెన్ చేసినా గ్లూకోజ్ వెళ్ళదు లోపలికి. కారణం, సెల్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అండ్ ఇగ్నోర్ ఇట్స్ మెసేజ్. పాయింట్ అర్థమైందా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఇదే ప్రాబ్లం కాదండి. కొంతమంది ఏమనుకుంటారంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చేసింది అనేసరికి నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయిందంటే మేజర్లీ ఒకవేళ వాళ్ళ ప్రాబ్లము ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది కూడా అయి ఉండొచ్చుగా. మనం అందరికీ ఏం చెప్తామంటే మీకు ఇన్సులిన్ రిలీజ్ అవ్వట్లేదు, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకోని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందండి? ఇన్సులిన్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టార్ ప్రాబ్లం ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిక్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇది ఈ విషయం మనకు తెలియక ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి బాబు, నువ్వు ట్యాబ్లెట్ వాడు అంటాడు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రాబ్లము సెల్స్లో ఉన్న ఇన్సులిన్ రిసెప్టార్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల, అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది వాడాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఏం వాడతారు? ఇప్పుడు సెల్ పోర్స్ ఓపెన్ అవ్వాలంటే మనకు తెలుసు అబ్జార్ప్షన్ లెవెల్స్కి ఏ ప్రొడక్ట్ వాడాలో. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బై ద ప్యాంక్రియాస్. ఇది రెండో ప్రాబ్లం అండి. రెండో ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ప్యాంక్రియాస్ ఉన్నాయి కదా, ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్ఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం కూడా టైప్ 2 డయాబెటీస్. ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టార్స్ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్సులిన్ అనేది జనరేట్ అవ్వలేదు. అంటే తగినంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, 4 యూనిట్లు గ్లూకోజ్ మీ బ్లడ్లో రిలీజ్ అయింది. సో దానికి సపోర్టబుల్గా ఏం రిలీజ్ అవ్వాలి? 4 యూనిట్లు ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 యూనిట్లే రిలీజ్ అయింది. ఎందుకు? మేబీ చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాను. ఓకే, ప్యాంక్రియాస్ అన్న ఆర్గాను, అక్కడ అందులో టిష్యూస్ ఉంటాయి, అందులో సెల్స్ ఉంటాయి, అవి వీక్ అవటం వల్ల ఇన్సులిన్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు. సో అదొక ప్రాబ్లం ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం కాబట్టి. సో దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్యాంక్రియాస్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇనఫ్ ఇన్సులిన్. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల బ్లడ్ షుగర్ అనేది పెరిగిపోతుంది. సో ఇది ఒక రీజన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఎప్పుడైతే ఇది అసలు టైప్ 2 డయాబెటీస్ కారణం, ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, రెండోది ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బై ద ప్యాంక్రియాస్. ఓకే, సో ఎప్పుడైతే టైప్ 2 డయాబెటీస్ వచ్చిందో, ఆల్రెడీ మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం, ఎక్సెసివ్ థర్స్ట్, వీక్నెస్, డ్రౌజీనెస్, బ్లర్డ్ విజన్. సో ప్రతిదానికి వీక్గా ఉంటారు అన్నమాట. ఏ పని చెప్పినా కూడా డ్రౌజీగా, నీరసంగా, ఆవగింతలు తీస్తూ ఉంటారు. సో అది ప్రాబ్లం అండి. సో మీ బాడీ సిమ్టమ్స్ చూపిస్తుంది. సో మీ బాడీ సిమ్టమ్స్ చూపించి బాబు నీకు డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రీ డయాబెటిక్ ఉంది, అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే లైట్ తీసుకుంటాం. ఎందువల్లంటే మనం పట్టించుకుంది ఏదైనా ఉంది అంటే దాన్ని మన బాడీని అండి. మనం అన్ని విషయాలు జాగ్రత్త పట్టించుకుంటాం, ప్రతిదీ పట్టించుకుంటాం. కరోనా వార్తలు మనకు చాలా ఇంపార్టెంట్. న్యూస్ పెట్టేసుకొని మరీ చూసేస్తాం, స్టేటస్లో ఎవరైనా పెడితే దాన్ని కాపీ పేసి స్టేటస్లో పెట్టేస్తాం, చాలా అవసరం. కానీ మన బాడీని మాత్రం మనం పట్టించుకోం. పక్కోడి విషయంలో మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాబట్టి మన బాడీ గురించి మనకు ఇంట్రెస్ట్ ఉండదు, మన బాడీకి ఏం కావాలో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ బీ అవేర్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, డోంట్ గెట్ ప్యానిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండి. సో మీ ఇంట్లో ఎవరికైనా, మీ మదర్కి ఎవరైనా చెప్తుంటే, సో మీ మదర్ పొద్దునే రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువ లెగుస్తున్నారు, ఓకే, ఎక్కువ డ్రౌజీగా, మమ్మీ వీక్గా ఉంటుంది, లేదా నాకు సరిగ్గా కనిపించట్లేదని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి గైస్, దీస్ ఆర్ సిమ్టమ్స్, సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం రాబోతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డయాబెటీస్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, సి 1 in 4 పీపుల్ ఆర్ అన్అవేర్ దే హ్యావ్ టైప్ 2 డయాబెటీస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వై వి వెస్టిజియన్స్ ప్రౌడ్లీ సే దట్
So we are Vestigians, give awareness to the people who are don't know. ప్రతి నలుగురిలో ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నదని ముగ్గురు తెలియదు. ఒకరికి తెలుసు, మిగతా నలుగురికి తెలియదండి. ప్రతి నలుగురిలో ఒకరికే తెలుసు వాళ్ళు డయాబెటిక్ ఉందని, మిగతా ముగ్గురికి తెలియదు. సో వీ పీపుల్ ఆర్ టీచింగ్ అండి, వీ పీపుల్ ఆర్ అవేకనింగ్. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ముందు మనకు తెలియాలి కదా టైప్ డయాబెటీస్ అంటే ఏంటో. సింపుల్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటంటే, డెఫినెట్గా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్, సో సింపుల్ అండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంటాయి? ఓకే, డ్యామేజ్ టు స్మాల్ మైక్రో బ్లడ్ వెసల్స్. మన జనరల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుండటం వల్ల ఏమవుతుంది? సింపుల్గా మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్, ఏదైతే బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టరీస్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అందుకే మైక్రాన్ అంటే చిన్న నరాలు, చిన్న నరాలు పెద్ద నరాలు అంటారు కదా వెసల్స్, ఈ బ్లడ్ వెసల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దేనివల్ల? హై బ్లడ్ గ్లూకోజ్ వల్ల. హై బ్లడ్ గ్లూకోజ్ వల్ల ఈ వెజల్స్ డ్యామేజ్ అవటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం చూడండి. ఒకటి, అన్నిటికన్నా సన్నటి రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి? కంటి దగ్గర ఉంటాయి. అందుకే విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీకు చెప్పాను, బ్లర్డ్ విజనెస్. ఓకే, అలాగే నర్వ్ డ్యామేజ్. ఓకే, బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కారణం మెయిన్లీ ఇవన్నీ కూడా మైక్రో బ్లడ్ విజల్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మైక్రో బ్లడ్ విజల్స్ డ్యామేజ్ అవ్వటం వల్లే ఈ సివియర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, నర్వ్ డ్యామేజ్ అవుతుంది, అలాగే కిడ్నీ డిసీజ్, రెటినల్ ఇన్ఫెక్షన్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏముంది సార్, నాకు డయాబెటీస్ ఉంది, మా అమ్మకి డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ అందరికీ ఈరోజు కామన్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, డ్యామేజ్ టు లార్జ్ మాక్రో బ్లడ్ వెసల్స్. సో మాక్రో అంటే పెద్ద నరాలు, అంటే ఆర్టరీస్. ఈ పెద్ద బ్లడ్ వెసల్స్ ఏవైతే లార్జ్ బ్లడ్ వెసల్స్ కానీ, హై అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కానీ మీ బ్లడ్ స్ట్రీమ్లో కానీ ఉండిపోతే దీనివల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ డిజీజ్, వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్, ఈరోజు ఎక్కువ మందులు చూస్తున్నాం. అలాగే మూడోది పూర్ బ్లడ్ సర్క్యులేషన్. గాట్ ఇట్? సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నేను వీడియో కూడా అందుకే రికార్డ్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున టైప్ 2 డయాబెటీస్ అనే ఒక పెద్ద ఛాలెంజ్. ఓకే, దాని నుంచి మనం అందరం బయటపడాలి, మనం తెలిసిన వాళ్ళందరూ కూడా బయటపడేలా చేయాలి. సింపుల్, రిస్క్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు టైప్ 2 డయాబెటీస్. ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి? సింపుల్, ఓవర్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫ్యామిలీ హిస్టరీ. అవునా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పేసారు. నేను చెప్పానండి, రిస్క్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు టైప్ 2 డయాబెటీస్ రావటం గల కారణం ఏంటి? ఓవర్ వెయిట్. సో వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఎందుకు వరల్డ్ ఒబేసిటీ అవేర్నెస్ అని చెప్పేసి ఒబేసిటీ గురించి ఎందుకు మనం అంతలా మాట్లాడతామంటే, కారణం దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇప్పుడు మీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్కి రాదు. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, దిస్ ఇస్ థర్డ్ పాయింట్ అండి. సో ఎందుకు పెరుగుతున్నాయి అనేది డయాబెటిక్స్ అంటే ఇది, డయాబెటీస్ పెరుగుతున్న కారణం ఇది అనమాట. ఓకే, సో సింపుల్, టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సి దిస్ ఇస్ ద ప్యాథోఫిజియాలజీ అనమాట. ఇది మీకు అర్థం కాదు, బట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ఐ హోప్. సో మనకి జనరల్గా టైప్ 2 డయాబెటీస్ రావటానికి గల ప్రాబ్లమ్స్ చూడండి, ఏమేమి ఆర్గాన్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయితే టైప్ డయాబెటీస్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ప్యాంక్రియాస్, ఇన్సులిన్ సెక్రిషన్ తగ్గిపోతుంది. ఓకే, అలాగే బీటా సెల్ మాస్ తగ్గిపోతుంది. దీనివల్ల హైపో గ్లూకోగామెనియా అనే ఒక ప్రాబ్లం రావటం వల్ల, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడక్టివ్ జరగట్లేదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో దాంతోపాటు, సో రెండోది ఏంటంటే గట్, సో ఇంపైర్డ్ ఇన్క్రీటిన్ ఎఫెక్ట్. సో గట్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా ఇదొక ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మూడోది ఎడిపోసైట్స్, సర్క్యులేటింగ్ ఫ్యాటీ యాసిడ్స్, హైపర్లిపిడిమియా. సో ఇదొక ప్రాబ్లం. అండ్ నాలుగోది మజిల్. ఎప్పుడైతే మీకు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం, చాలా మంది చెప్తాం కదా ప్రోటీన్ లేక, ప్రోటీన్ తీసుకోండి టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చెప్తాం. ఎందువల్ల? మజిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ అయినా మన సెల్స్లో ఉన్న ఇన్సులిన్ రిసెప్టార్స్ ప్రాపర్గా వర్క్ చేయలేకపోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ అనేది సెల్ వాల్లోకి వెళ్ళట్లేదు. సో అదొక ప్రాబ్లం. అంటే లివర్లో ప్రాబ్లం ఉన్నా, మజిల్ తగ్గిపోయినా, గట్ ప్రాబ్లం ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి నేను స్క్రీన్ నేను స్టాప్ చేస్తాను, ఒకసారి మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నానండి.
వాయిస్ అక్కర్లేదు, జస్ట్ మీరు వినండి, చూడండి అంతే, వీడియో ఒకసారి చూడండి. ఓకే, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అనమాట, అసలు ఏంటి ఏమవుతుంది అని చెప్పేసి. కనిపిస్తుందా ఒకసారి చూడండి, తిరుమల దగ్గర కనిపిస్తుందా? మేడం తిరుమల దేవి గారు ఉన్నారా? యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఆన్ చేస్తాను చూడండి ఒక్కసారి. జస్ట్ సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సో ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే సెల్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా వెళ్ళలేదు, సో దానికి ఏం కావాలి? ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ నుంచి ఏం రిలీజ్ అవుతుందండి? ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ అది బ్లడ్ స్ట్రీమ్తో పాటు కలిసి సెల్స్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. ఓకే, ఎస్. సో వాటిని ఏమంటారండి? ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్ సెల్స్లోకి వెళ్ళి సెల్స్కి ఎనర్జీ వస్తుంది. సో మీకు ఎనర్జీ వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థమైంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏం చెప్పాను? ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమైంది? ఆ రిసెప్టార్స్ యాక్టివేట్ కాల. కారణం దేనివల్ల? లివర్ ప్రాబ్లం ఉన్నా, గట్ ప్రాబ్లం ఉన్నా, మజిల్స్ లేకపోయినా. ఓకే, సో దీస్ ఆర్ ఇన్సులిన్ రిసెప్ట్ ప్రాబ్లం. అండ్ మూడోది, ప్యాంక్రియాస్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ప్రమోట్ చేయలేకపోవడం గ్లూకోజ్ మాలిక్యూల్ కూడా సెల్స్లోకి వెళ్ళదు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, సరిపోతుంది. ఓకే, ఓకే, అర్థమైందా సార్? క్లియరా? ఓకే, ఎస్, మాట్లాడతానండి. యా, సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైంది, హెపటిక్ గ్లూకోజ్ అవుట్పుట్, లివర్ ప్రాబ్లం రావడం వల్ల, లివర్ ఉండడం వల్ల కూడా దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, మజిల్ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, అలాగే ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్. ఓకే, నేను బీటా సెల్స్ గురించి కూడా మాట్లాడతాను. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇండియా డయాబెటీస్, ఇండియాస్ బిట్టర్ ట్రూత్ అనమాట. సో చాలా చేదు నిజం అనమాట, ఇదందరూ మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఈరోజు టైప్ 2 డయాబెటీస్ అనేది ఎంత మేజర్ ప్రాబ్లం అంటే, నెంబర్ ఆఫ్ డయాబెటిక్స్ చూసుకుంటే 2015లో అండి 69 మిలియన్, అర్థమైందండి, 69 మిలియన్ పీపుల్ డయాబెటీస్కి ఎఫెక్ట్ అయ్యారు. 2040కి ఎస్టిమేట్ చేశారండి భారతదేశంలో 2040 సంవత్సరానికి వచ్చేసరికి ఎంతమంది ఉంటారంటే 125 మిలియన్స్ అంట. ఇక్కడ మీరు చూడండి, ఈ స్లైడ్లో చూసుకుంటే 1990స్ నుంచి అలాగ మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. డయాబెటిక్ గ్రోత్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 128% గ్రోత్ రేట్ ఆఫ్ డయాబెటిక్స్ బిట్వీన్ 1990 నుంచి 2013 నుంచి పెరిగిందంట గ్రోత్ రేట్. దేంట్లో గ్రోత్ పెరిగిందంటే, ఇన్కమ్లో కాదు, జీడిపిలో కాదు, డయాబెటీస్లో. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. అండ్ రెండోది, గ్రోత్ ఇన్ ఉమెన్ డయాబెటీస్. సో మేమేం తక్కువ, మేము కూడా ఫస్ట్లో ఉండాలని ఉమెన్ కూడా దీంతో పోటీ పడుతున్నారంట 109%. అండ్ మెన్స్లో కూడా బాగా విపరీతంగా గ్రోత్ వచ్చిందంటే, లేడీస్ కన్నా మాకే ఎక్కువ రావాలని చెప్పేసి వాళ్ళకి 126% అండి. సి, నేను ఇది కొంచెం ఏదో జోయల్గా చెప్పినా, దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ అండి, ఇట్స్ ఎ బిట్టర్ ట్రూత్, చేదు నిజం, నమ్మి తీరాల్సిందే. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 2015లో ఒక సర్వే జరిగితే ఏమైందంటే, 90.32 బిలియన్స్. ఓకే, అంటే బిలియన్ అంటే ఎంతంటే సుమారుగా 90 కోట్లు. ఓకే, ఒక సంవత్సరానికి డయాబెటీస్ మెడిసిన్ మీద ఖర్చు పెడుతున్నారండి. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఈరోజు ఈ టాపిక్లో మీకు అర్థమైంది ఏంటంటే, అమ్మో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ దేనివల్ల వస్తుంది, సో అసలు డయాబెటీస్ అంటే ఏంటన్న విషయం మీకు ఈరోజు అర్థమైంది. కాబట్టి ఈరోజు నుంచి మనం ప్రాపర్గా జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఎందుకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు, ఎందుకు డయాబెటీస్ క్యూర్ అవ్వట్లేదు, ఎందుకు ఇదన్నీ జరుగుతుందంటే కారణాలు ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం, డయాబెటీస్ ఎలర్ట్ అంట ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎవరు చెప్పారంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఒక ప్రాజెక్ట్ చెప్పిందంటే ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ద సెవెంత్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ బై 2030. ప్రపంచ జనాభాగాను ఒకవేళ ఎక్కువ మంది చనిపోతే దానికి ప్రధానమైన కారణం ఏడవ కారణం అంట. అంటే మొదటి ఒకటి నుంచి ఆరు కారణాలు ఏమో మనకు తెలియదు కానీ, బట్ ఏడవ కారణం అనేది 2030 కల్లా ఎక్కువ మంది చనిపోతే దానికి కారణం డయాబెటీస్ వలన అంట. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 199 అంటే 199.5 మిలియన్ ఉమెన్ విత్ డయాబెటీస్ అంట 2015లో, 2030లోనంట 313. అంటే పెరుగుతున్నారా తగ్గుతున్నారండి? అంటే 2030కి మనకున్న అవకాశం చూసారా? డయాబెటీస్ అనే ఒక ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయొచ్చా లేదా? 100% మనం ఎడ్యుకేట్ చేయొచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఆల్ పీపుల్ విత్ డయాబెటీస్ లివ్ ఇన్ జస్ట్ 3 కంట్రీస్. ఇక్కడ మీరు చూడండి, అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ప్రపంచ జనాభా చూసుకుంటే 700 కోట్లండి, 700 కోట్ల జనాభా ఉంది. అందులో 126 కోట్ల జనాభా ఇండియాలో ఉంటే మిగతా జనాభా చైనాలో ఉందండి. సో మ్యాక్సిమం అక్కడ ఏం చెప్తున్నారంటే హాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ చైనా నుంచి, ఇండియా నుంచి, యుఎస్ఏ నుంచి అంట. ఎవరు? డయాబెటీస్ పేషెంట్స్. సో చైనాలో అయితే 98.4 అంట, ఇండియాలో 65.1, యుఎస్ఏలో 24.4%. సో దిస్ ఈజ్ హౌ ఫర్ డయాబెటీస్ అలర్ట్స్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ మందిలో కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ మనకి తమిళనాడు 10.4% అండి, 13.6% చండీగఢ్. మనకేంటంటే సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉన్నాయండి. ఇందులో మనది లేదు కదా, మనకు లేదనుకోకండి. ఎందువల్లంటే మన బాడీలో ఆల్రెడీ అందరికీ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి. ఈ మ్యాప్లో చూపించినంత మాత్రం మన ఇంట్లో లేదనుకోండి. ఎందువల్లంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం ఆ డయాబెటీస్ ఆ కామన్ ప్రాబ్లమే అంటారు. సో లైట్ తీసుకోకండి సార్, ఇట్ ఈస్ వెరీ మేజర్ ఇష్యూ. ఆల్రెడీ మీకు చెప్పాను మైక్రో మ్యాక్రో ప్రాబ్లమ్స్ ఏంటి ఉన్నాయో. ఓకే, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసారా, ఇన్ ఇండియా ఎన్ ఎస్టిమేటెడ్ 7.8% ఆఫ్ ద పాపులేషన్ అబౌ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హాస్ రైజ్డ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఆర్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. 18 సంవత్సరాలు కదండి. ప్లీజ్ టేక్ కేర్ యువర్ చిల్డ్రన్స్ ఆల్సో. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏది పడితే అది తినేస్తారు, బయటికి వెళ్తున్నారు. సో పర్లేదులే, మా వాడు బాగానే ఉంటాలే అని అనుకోకద్దు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్తున్నారండి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, ICMR, వాళ్ళు చెప్తున్న సర్వే అండి ఇదంతా కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ డయాబెటీస్ ఆల్రెడీగా ఆల్ ఓవర్ ద వరల్డ్లో చూసుకుంటే దిస్ ఈస్ దట్ ఈస్ 1 పర్సన్ ఇన్ 11. ప్రతి 11 మందిలో ఒకటి డయాబెటీస్ ఖచ్చితంగా ఉంటుంది. 422 మిలియన్ పీపుల్ ఆల్రెడీ డయాబెటీస్ ఉందట. ఆల్రెడీ ఉన్నారు, డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటో. ఓకే, అండ్ నెక్స్ట్, సో వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్? ఇప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి? మన వెస్టేజ్ సప్లిమెంట్స్, మన దగ్గర ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా మనకు హెల్ప్ చేయొచ్చు? ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి వెస్టేజ్ నీమ్ అండి. సో వెస్టేజ్ నీమ్ ఫస్ట్ ఏం చేస్తుందండి? ఇది ప్యూరిఫై బ్లడ్, ట్రీట్ స్కిన్ ప్రాబ్లమ్స్, కంట్రోల్ డయాబెటీస్. డైరెక్ట్గా ఇచ్చారు మనకి, డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. దేనివల్ల? నీమ్ వల్ల. ఎలా కంట్రోల్ అవుతుంది? మీకు సింపుల్, ఇక్కడ మీరు చూసుకుంటే బెనిఫిట్స్ ఆఫ్ నీమ్లో చూసుకుంటే, సో నీమ్ ఈజ్ నోన్ యాజ్ యాంటీసెప్టిక్ డిసిన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్. మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ హ్యావ్ బీన్ నోన్ టు ఇండియన్ సైన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. ఓకే, ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో టైప్ 2 డయాబెటీస్ కన్నా ఉంది. సో మీకు చెప్పాను మొత్తం 3 ప్రాబ్లమ్స్ చెప్పాను. 1, టైప్ 2 డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎక్కువ అయిపోవడం కారణం ఏంటి? మొదటి రీజన్, ఇన్సులిన్ ప్రొడక్టివిటీ సరిగ్గా జరగలేకపోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ ఒకలా పెరుగుతుంది. రెండవది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ రిసెప్టర్ సెల్స్లో ఉన్న ఇన్సులిన్ రిసెప్టర్స్ ప్రాపర్గా వర్క్ చేయలేకపోవడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ అయినా బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం, అంటే బ్లడ్ గ్లూకోజ్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఏదైనా ఉంది అంటే అది మనకి నీమ్ ఉందండి, వ్యాపక. సో మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను దీన్ని ప్రివెంట్గా కూడా మాట్లాడతాను. ఇంతకు ముందు అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అండి, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మనం పొద్దున్న లేచినంటే మనం బ్రష్ చేసేవాళ్ళం కాదు. బ్రష్ చేసేవాళ్ళమా? ఏ విధంగా బ్రష్ చేసేవాళ్ళం? వేపలతో పళ్ళు తోమేవాళ్ళం. వేపలతో పళ్ళు తోవడం వల్ల ఏమైందంటే, ఆ వేప నుంచి వచ్చిన ఏదైతే ఓట, ఆ జిగురు ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మన బాడీ లోపలికి వెళ్ళి ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు అది మన బ్లడ్లో మిక్స్ అయ్యి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి నీమ్ చాలా బాగా సపోర్ట్ చేసేదాన్ని. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం వేపను వదిలేసామో ఆటోమేటిక్గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి.
ఒకప్పుడు ఇండియన్ ఆయుర్వేదిక్ అని ఇండియన్ డాక్టర్ అని ఎవరైనా పిలుస్తారో మన వ్యాపార పిలుస్తారండి. ఈ రోజు మన వ్యాపార కంప్లీట్ గా మనం పక్కన పెట్టడం జరిగింది. అండ్ రెండోది, ఈ రోజున మనం ఇక్కడ ఇండియాలో ఎక్కువ మనం పేస్ట్లు వాడతాం, రకరకాల పేస్ట్లు. ఇంకా మీరు చెప్పక్కర్లేదు, ఆ పేస్ట్లు ఎలా ఉంటాయంటే చాలా తీయగా ఉంటాయన్నమాట. ఈరోజు డయాబెటీస్ పెరిగిపోవడానికి గల కారణం కూడా మీరు వాడే పేస్ట్ అండి. అర్థమవుతుందా? మీరు పొద్దున్న లేచినంటే మీరు ఎంప్టీ స్టమక్తో మీరు పేస్ట్ ఎంత పెడతారండి, బ్రష్ ఎంత అయితే ఉంటుందో, బుషెస్ ఎంత ఉంటుందో దాని అంత పెడతారు. అక్కడ మీరు అర్థం చేసుకోండి, 100 గ్రాముల పేస్ట్లో రోజుకు ఒక గ్రాము, అట్లీస్ట్ రోజుకు 2-3 గ్రామ్స్ పేస్ట్ అనేది మీరు లోపలికి వెళ్ళిపోతుంది, బాడీ లోపలికి. ఎంప్టీ స్టమక్తో కానీ మీరు స్వీట్స్ కానీ ఏదైనా తింటే మార్నింగే మీరు బ్లడ్ గ్లూకోజ్ ఏమవుతుందండి, సడన్గా హైక్ అవుతుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతుంది. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్. సో నీమ్ అనేది ఇమీడియట్గా ఎవరికైనా టైప్2 డయాబెటీస్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు నీమ్ వాడించండి. నీమ్ వాడిస్తే వితిన్ 1 వీక్లో వాళ్ళ బ్లడ్ షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లేట్ చేయొద్దండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలో మీకు తెలుసు, FBS అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఏం తినకుండా ఉన్నప్పుడు అట్లీస్ట్ 90, 100, 110 ఇంత ఉండాలండి. సో మ్యాక్సిమం 120 ఫాస్టింగ్ బ్లడ్, తిన్న తర్వాత 120, 130, 140, 150 ఆల్సో నో ప్రాబ్లం. కానీ ఇంతకన్నా ఎక్కువ బ్లడ్ షుగర్ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా మన వెస్టేజ్ నీమ్ క్యాప్సూల్స్ వాడండి, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే బెనిఫిట్స్ ఆఫ్ వెస్టేజ్ నీమ్ చూసుకుంటే కాఫ్, కట్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, నాలుగోదేనండి డయాబెటీస్, అలాగే మైగ్రెయిన్స్, ఓకే, అలాగే డాండ్రఫ్, అల్సర్స్, ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫ్లుయెంజా, అలాగే టూత్ యాక్, ఓకే, చిగుర్ల ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, పైల్స్, జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్, వీటన్నిటిని కంట్రోల్ చేసే కెపాసిటీ నీమ్కి ఉందండి. ఓకే, సో అలాగే ప్రత్యేకంగా డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని అమాంతం తగ్గించడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ సింపుల్ ఎలా వాడాలంటే, ఎవరికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, ఓకే, ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ 2 ఫుడ్ తిన్న తర్వాత, మధ్యాహ్నం 2 ఫుడ్ తిన్న తర్వాత, నైట్ 2 ఫుడ్ తిన్న తర్వాత కంటిన్యూగా 1 వీక్ వాడిపించడం చాలు. కంటిన్యూగా 1 వీక్ వాడితే వాళ్ళ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయండి. సో అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్, ఓకే. అండ్ రెండోది, ఎవరికైనా సరే 30% జెనెటికల్ ఫ్యాక్టర్స్ చెప్పాను, ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు, తాత ముత్తాతల నుంచి మన ఫాదర్కి ఉంది డయాబెటిక్, మదర్కి ఉంది డయాబెటిక్, నాకు వస్తుందేమో డయాబెటిక్ అనే ఆలోచన మీకు ఉంటే, అటువంటి ఏదైనా మీకు భయాలు ఏమైనా ఉంటే నీమ్ అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ అనమాట. నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ 1 వీక్ కంటిన్యూగా రోజుకి ఒకటి చాలండి, అంటే సారీ పూటకు ఒకటి అనమాట, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, వెన్ యూఆర్ 40, వెన్ యూఆర్ 45, వెన్ యూఆర్ 30 ఆల్సో. సో నాకు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ నీమ్ నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ 1 మంత్ కోర్స్ కింద, అంటే ప్రతిరోజు కూడా 3 క్యాప్సూల్స్ చెప్పిన ఒక 1 మంత్ వాడేసేయండి, తర్వాత ఒక 3 మంత్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో 1 మంత్ వాడండి, మళ్ళీ ఇంకో 3 మంత్స్ గ్యాప్ ఇవ్వండి, 1 మంత్ వాడండి, సింపుల్, ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టీవియా అండి. స్టీవియా నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే, క్విట్ షుగర్ నాట్ ద స్వీట్నెస్. మిమ్మల్ని షుగర్ తినద్దని చెప్పా కానీ తీపి తినద్దని చెప్పట్లే, పాయింట్ అర్థమైందా? నేను షుగర్ వద్దు అని చెప్పా, వైట్ షుగర్ వద్దని చెప్పాను, స్వీట్నెస్, తీపి వస్తువులు తినద్దు అని చెప్పలేదండి. స్వీట్నెస్ వేరు, షుగర్ వేరండి. సో దానికి రీప్లేస్మెంట్గా మన దగ్గర స్టీవియా ఉందండి. స్టీవియా అనేది 0 క్యాలరీ అనమాట. సో మీకు తెలుసా, ఫారిన్ కంట్రీస్లో ఎవరు కూడా అసలు షుగర్ అనేదే వాడరండి, ఓన్లీ ఇండియన్స్ మాత్రమే వాడతారు షుగర్ని, తెలుసా? ఈ స్టీవియా భయంకరంగా, అంటే భయంకరమైన మాట కాదు, సో చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుందండి స్టీవియా, తీపి తులసి అంటారు. ఎందుకో చెప్పనా, మనకన్నా వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అయిపోయారండి, ఫారినర్స్ కూడా అందరూ కూడా. మన తీపి తులసి మన ఇండియాలోనే పండుతుందండి, పంచ తులసి అంటారు కదా, అందులో తీపి తులసి అనమాట. ఇందులో ఏంటంటే చూడండి, 200 నుంచి 350 రెట్లు స్వీట్నెస్ ఉంటుందండి షుగర్ కన్నా. ఇది న్యాచురల్ ఆరిజిన్ అండి, ఇందులో కెమికల్ బేస్డ్ ఏమి ఉండదు. మీకు బయట మార్కెట్లో షుగర్ రాగానే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కనిపిస్తుంది, షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అమ్ముతారు, అందులో యాస్టమ్ అనే ఒక కెమికల్ ఇంగ్రీడియంట్ ఉండటం వల్ల దానివల్ల కిడ్నీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టీవియా మీకు బెనిఫిటబుల్, నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వంశపారంపర్యంగా నాకు టైప్2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మీరు షుగర్ని అవాయిడ్ చేసి దాని ప్లేస్లో స్టీవియాని వాడుకోవచ్చు అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇట్ సింప్లీ మనకి బ్లడ్ గ్లూకోజ్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు టీ మానేయండి అన్నా అనుకోండి, చాలామంది సఫర్ అయిపోతూ ఉంటారు. సో అట్లీస్ట్ షుగర్ మానేసి దాని ప్లేస్ మీద వేసుకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, సో నేచురల్గా మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
సింపుల్ అండి. టైప్ డయాబెటీస్ ఎఫెక్ట్ ఆల్రెడీ మనం చెప్పాం, 22 కోట్ల మంది పీపుల్ వరల్డ్ వైడ్గా ఉంటే అందులో ఇండియాలో 6.7 కోట్ల మంది డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. 2030 నాటికి 10 కోట్ల మంది అవుతారంట. సో నియర్లీ 52% ఇండియన్స్ ఆర్ హై బ్లడ్ షుగర్ వల్ల సఫర్ అవుతున్నారు. అలాగే 7.72 కోట్ల మంది ఆల్రెడీ ప్రీ డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. మీకు ఇందాక చెప్పాను ఎర్లీ సింప్టమ్స్ అని చెప్పాను కదా, ప్రీ డయాబెటిక్స్. ఓకే, సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు డయాబెటీస్ వల్ల. మీకు ఇంకొక ట్రూత్ చెప్తానండి, ఈ రోజున COVID-19 కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది ఏజ్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే దే ఆర్ సఫరింగ్ విత్ క్రానిక్ డిసీజెస్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాండమిక్ డిసీజ్ ఏదైనా ఉందంటే Type 2 Diabetes అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో Type 2 Diabetes అనేది ఉంటే మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, ఓకే, బ్లడ్ విజన్ వస్తుంది, రెస్పిరేటరీ ఛాలెంజెస్ వస్తాయి, హార్ట్ వీక్ అయిపోతుంది, కిడ్నీ వీక్ అయిపోతుంది, ఇవన్నీ వీక్ అయిపోతే ఆర్గాన్లో సెల్స్ అన్ని వీక్ అయిపోతే ఆటోమేటిక్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రాబ్లం అనేది పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే సంవత్సరానికి ఇందాక మీకు రూపీస్ అక్కడ డాలర్స్లో కనిపించింది 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారండి డయాబెటీస్కి. యాన్యువల్ కాస్ట్ ఇండియా మొత్తం కదా 34,000 కోట్లు దేనికంటే ఓన్లీ కంట్రోల్ చేయడానికి. అంటే డయాబెటీస్ పిల్స్ వాడుతున్నారు కదా, టాబ్లెట్స్, మెడిసిన్స్. వాస్తవాన్ని చెప్పన, మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఏదైతే డయాబెటీస్తో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా సఫర్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే చాలా బెటర్ అండి. ఎందువల్లంటే మీకు తెలుసు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫార్మాసిటికల్ మెడిసిన్ వాడుతుంటే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎంత ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సింపుల్ కాస్ట్ ఇంక్లూడ్స్ మెడిసిన్స్, కన్సల్టేషన్, హాస్పిటల్ చార్జెస్. డయాబెటీస్ పెరిగిందో తగ్గిందో తెలుసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం 500 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా రేట్లు ఇంకా పెరిగినాయి అనమాట, ఇప్పుడు కూడా చూడట్లేదు అంతా వీడియో, మనలాగే జూమ్ మీటింగ్లు చేసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, ఫోన్పే, గూగుల్ పే చేయాలి, డబ్బులు కూడా చేతితో కూడా తీసుకోండి, ఎందువల్ల కరోనా వచ్చేస్తుందని చెప్పేసి. ఓకే, 1/3 ఆఫ్ డయాబెటిక్స్ డెవలప్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఆల్రెడీ మీకు మొన్న హార్ట్ గురించి మాట్లాడాను, ఏదండి పెద్ద ప్రాబ్లము, డయాబెటీస్. డయాబెటీస్ వల్లే హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, సిఏడి మేజర్ ప్రాబ్లం అండి. ఓకే, అండ్ నెక్స్ట్ సింపుల్ ఆర్ యూ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ Type 2 Diabetes? డెఫినెట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ ఉంటుంది. అలాగే డ్యూ హ్యావ్ ఎనీ సింప్టమ్స్, ఇలా మీకు ఏమైనా సింప్టమ్స్ ఉంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ ఉన్నట్టే. ఓకే, సో విత్ డయాబెటీస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అండి, ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, రిసెప్టర్ సరిగ్గా యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల మీకు బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. రెండవది ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్నఫ్ ఇన్సులిన్ కానీ ప్రొడక్టివిటీ చెయ్యలేకపోతే బ్లడ్ షుగర్ అప్పుడు కూడా పెరిగిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జరిగేది ఇదే. సో దానికి మన దగ్గర ఆయుష్ శాంతి కేటగిరీకి సంబంధించిన ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్ ఉందండి, సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్పారండి, అసిస్ట్ ద బాడీ టు మెయింటైన్ నార్మల్ గ్లైసెమిక్ హెల్త్. మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ గ్లూకో హెల్త్ సపోర్ట్ చేస్తుంది. రెండవది, ఏ ఆర్గాన్ నుంచి మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ ప్యాంక్రియాస్ని బలోపేతం చేయడానికి గ్లూకో హెల్త్ సపోర్ట్ చేస్తుంది. రెండోది, ఆప్టిమైజ్ ఇన్సులిన్ సెక్రిషన్. మీకు అర్థమవుతుందా, ఇప్పుడు జనరల్గా మనం డాక్టర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే డాక్టర్ బ్లడ్ గ్లూకోజ్ నీకు పెరిగింది బాబు అని చెప్పేసి మెటామార్ఫిన్ అనే ఒక టాబ్లెట్ అనేది 500 mg, 250 mg, 1000 mg ఏదో ఒక mg టాబ్లెట్ అనేది మనకు రాసి పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి వేసుకో, నీకు షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందని ఒక పాయింట్ చెప్తారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి, ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్లో ఇన్సులిన్ అనే ఒక డ్రగ్ బీటా సెల్స్ అనేది క్రియేట్ చేయాలి. ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఎందుకు డ్యామేజ్ అయింది, బీటా సెల్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సెల్స్ ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా ఆర్గానిక్ టిష్యూకి ప్రాబ్లం అవుతుందని చెప్పాను. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, మీకు ఇనఫ్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ట్యాబ్లెట్ రూపంలో వేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో వేస్తే అర్థం ఏంటి, ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ మీరు రిపేర్ చేస్తున్నట్ట, పోనీ ప్యాంక్రియాస్ స్ట్రెంగ్తన్ చేస్తున్నారా, లేదు, కేవలం మీరు బయట నుంచి డ్రగ్ ఇన్సులిన్ డ్రగ్ను ట్యాబ్లెట్లో పెట్టి ఇచ్చేస్తున్నారు డాక్టర్. సో అది వాడుతున్నాం అందుకే కంట్రోల్లో ఉంటుంది, అది వాడకపోతే మళ్ళీ షుగర్ పెరిగిపోతుంది. బై న్యాచురల్గా రిలీజ్ చేయాల్సింది ఎవరండి, ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్. మన గ్లూకో హెల్త్ ఏం సపోర్ట్ చేస్తుందంటే ఇన్సులిన్ సెక్రేషన్ చేయడానికి బాగా సపోర్ట్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే హైపర్ గ్లైసిమియా
పెరగకుండా ఉండడానికి కూడా గ్లూకో హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తుంది? గ్లూకో హెల్త్లో ఉన్నది ఏంటి? సింపుల్, విజయసార్. విజయసార్ అనేది ఒక ఇట్స్ ఏ టెరోకార్పస్ మర్సిపియం అనమాట. మన గ్లూకో హెల్త్ మీద కూడా పేరు రాసి ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుందంటే, ఈజ్ అన్ ఎఫెక్టివ్ బ్లడ్ గ్లూకోజ్ లోవరింగ్ ఏజెంట్ అండ్ ఎన్హాన్స్ రీజనరేషన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ దట్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. సో ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని మళ్ళీ పునరుత్పరణ అంటారు కదా, పునరుత్తీకరణ అంటే మళ్ళీ రీజనరేట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి విజయసార్ అనే ఒక వనమూలిక, ఇట్స్ ఎ హర్బ్, మనకి సపోర్ట్ చేస్తుంది. రెండోది ఇంక్రీజెస్ ఇన్సులిన్ సెక్రేషన్ అండ్ హెల్ప్స్ టు మాడ్యులేట్ గ్లూకోజ్ యుటిలైజేషన్ బై టిష్యూస్. టిష్యూస్ ప్రాపర్గా గ్లూకోజ్ని అబ్జార్బ్ చేయడానికి కూడా మన విజయసార్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఒక హర్బ్ అనమాట. అలాగే సినామన్, దాల్చిన చెక్క అంటారు కదా. సో సినమన్ కూడా మనకి ఏం సపోర్ట్ చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇట్ ప్లేస్ ఏ రెగ్యులేటరీ రోల్ ఇన్ గ్లూకోజ్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, మనం తీసుకున్న ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని, అంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ రిసెప్టర్ సరిగ్గా వర్క్ చేయలేకపోవడం వల్ల కూడా బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కర్క్మిన్ అండి, కర్క్మిన్ అనేది ప్రీ డయాబెటీస్ రాకుండా, అంటే డయాబెటీ రాకుండా చూసుకోవడానికి కూడా కర్క్మిన్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ నార్మలైజ్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా ఇందులో ఉంటుందండి, మనకు తెలిసి టర్మరిక్. ఓకే, అలాగే ఇందులో ఉసిరి ఉందండి, ఆమ్ల. ఆమ్ల కూడా ఏంటి, ఇట్ స్టిమ్యులేట్ సెల్స్ దట్ సెక్రీట్ ద హార్మోన్ ఇన్సులిన్. ఉసిరి, మన గ్లూకో హెల్త్లో ఉసిరి కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే హార్మోన్ ఇన్సులిన్ ఒక హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవ్వాలో ఆ హార్మోన్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అందులోకి ఇందులో గుడుచి, ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ గ్లూకోజ్ని తగ్గించడానికి అలాగే బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. చియా, చియా సీడ్స్ అంటారు కదా, హైపోగ్లైసిమియా అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ డిక్రీజింగ్ సీరం గ్లూకోజ్ లెవెల్స్ అండ్ ఆక్సిడెంట్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, ఈ కెమీలియా అంటారు లేదా చాయ్ సీడ్స్ అంటారు కదా, సో సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ గ్లూకో హెల్త్ అండి. సో ఇప్పుడు మీరు గ్లూకో హెల్త్ ఎవరికి ఇవ్వాలి, నీమ్ ఎవరికి ఇవ్వాలి, మీకు అర్థమైందా? సో నీమ్ అనేది ఎవరికి ఇవ్వాలి, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నీమ్ ఇవ్వాలి. ఎవరికైతే ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదో వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఏంటి, గ్లూకో హెల్త్ ఇవ్వాలి. ఓకేనండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నీమ్ స్టీవియా గ్లూకో హెల్త్ అండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రైస్ నీమ్ క్యాప్సుల్స్ 375-320 rupees అండి, స్టీవియా 160-140 rupees, గ్లూకో హెల్త్ 795 rupees, అంటే 680 rupees. అట్లీస్ట్ మీరు ఎన్ని నెలలు వాడాలంటే అట్లీస్ట్ మినిమం 6 months వాడాలండి. నేనైతే ఏం చెప్తానంటే, డాక్టర్ ఇచ్చే ఫార్మాసిటికల్ మెడిసిన్ కన్నా గ్లూకో హెల్త్ చాలా బెస్ట్. ముందు ఏం చేయాలి, ఫస్ట్ 6 months సీరియస్గా రెగ్యులర్గా వాడితే ఆటోమేటిక్గా మీకు ఇన్సులిన్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆ ప్యాంక్రియాస్ అన్న ఆర్గాన్ చాలా స్ట్రెంగ్త్ అని క్రియేట్ అవుతుంది, హార్మోన్ సెక్రేషన్ బాగా జరుగుతుంది, బీటా సెల్స్ చాలా హెల్దీగా ఉంటాయి, ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఫర్ సపోర్టింగ్ అనమాట. సపోర్టింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ కంట్రోల్ చేయడానికి వెస్లిమ్ షేక్ మనకి సపోర్ట్ అవుతుందా లేదా? అట్లీస్ట్ ఇది లో జీ ఉండడం వల్ల, ఇందులో షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ బ్లడ్ గ్లూకోజ్ పెరగకుండా ఉండాలని చూసుకుంటుందండి. అంతే సేమ్ ఇంపార్టెన్స్ ఫ్లాక్స్ ఆయిల్, ఇందులో 26% బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఈ హై బ్లడ్ గ్లూకోజ్ ఉండటం వల్ల మన బ్లడ్ స్ట్రీమ్లో ప్లేక్ ఫామ్ అయిపోతుంటుంది, ఆ ప్లేక్ని క్లియర్ చేయడానికి, ఇందాక మీకు చెప్పాను మైక్రోవెజల్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోవెజల్స్లో ఉన్న ప్లేక్ని రిమూవ్ చేయడానికి ఫ్లాక్స్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్పెరులోనా, అఫ్కోర్స్ ఇందులో ఉన్న ఒమేగా 3 ఒమేగా 6, మనకి ఇది ALA ఫామ్లో ఉంటుంది, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఫామ్లో ఉంటుంది, సారీ GLA ఫామ్లో ఉంటుంది, గామా లినోలిక్ యాసిడ్ ఫామ్లో ఉండడం వల్ల ఏదైతే బీటా సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి స్పెరులోనా మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఈరోజు నా సెషన్ని మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు. సో ఇక్కడతో నా సెషన్ అనేది ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫీడ్బ్యాక్ సెషన్ వస్తున్నప్పుడు మీరు ఎవరు వెళ్ళొద్దండి, ఎగ్జిట్ అవ్వద్దు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో నేనే తీసుకుంటాను, నేనే ధన్యమంటారు, నేనే హ్యాండ్ రైజెస్ కూడా తీసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవింద్ దాస్రి గారు, స
సార్ అన్మ్యూట్ చేసుకోండి. హై లెటర్స్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ గోవింద్ దాసరి అండి. చక్రవర్తి గారు